గోపికృష్ణ. సో ఈరోజు మనకు వచ్చేసి తానా కన్వెన్షన్లో మనకు పరిపూర్ణానంద స్వామి గారిని కలవడం అనేది నిజంగా మా జన్మధన్మైంది సార్. సో మనం వచ్చేసి చాలామంది చాలా సమస్యల్ని మనం చూస్తున్నాం. సో విధి నిర్వహణలో మేము వచ్చేసి ఇక్కడ ఉంటే కూడా అనుక్షణం వచ్చేసి మనం ఇండియా నుంచి ఆలోచిస్తూ ఉంటాము. మీలాంటి స్వామీజీలు ఇచ్చే మంచి మంచి సందేశాలని మేము తీసుకునేసి మా పిల్లలకి ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు వచ్చేసి అది మనకు కర్మభూమి కావచ్చు, లేకుంటే మనం చేసే పాపాలు కావచ్చు, వీటి నుంచి ఒక మానవుడు ముక్తి కోసం ఎలాంటివి చేస్తే వాళ్ళకి వచ్చేసి ఒక వాళ్ళ జీవితం ధన్యమవుతుంది అనేది మీలాంటి ఒక మహానుభావుల ద్వారా తెలుసుకోవాలనేది మా ప్రయత్నం సార్. చాలా సంతోషం. మా పేరు పూజ్య శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారు, శ్రీ వ్యాసాశ్రమం, చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి, శ్రీ రేణిగుంట మధ్యలో మన శ్రీ వ్యాసాశ్రమం వర్ధిల్లుతో ఉన్నది. ప్రస్తుతం మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచిది. మీరు చాలా తెలుగలవారు, సమస్త ప్రాణులు ధనులవటానికి అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగినారు. మరి మానవులు సుఖంగా, శాంతిగా, హాయిగా ఇక్కడ మరణ అనంతరం అక్కడ హాయిగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. ముఖ్యంగా గృహస్థులైనటువంటి వారు ప్రపంచంలో ఎక్కువగా ఉంటారు. ప్రపంచ ఆధారానికి ముఖ్యంగా గృహస్థులే. ఆ గృహస్థులు వారి జీవితాలను ధన్యం కావటానికి 5 అమృతాలను భగవంతుడు మనకు అనుగ్రహిస్తున్నారు. 1, న్యాయార్జిత ధనః. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఏ పని చేయాలన్నా డబ్బు ఉండాలి. ఆ డబ్బుని న్యాయ మార్గంలో సంపాదించుకోమని చక్కగా భగవంతుడు చెప్తున్నాడు. శ్రీరామచంద్రుల వారికి, వారి గురుదేవులు అనేటువంటి శ్రీ వశిష్ఠ మహర్షుల వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఓ రామచంద్ర, అతని ఆహారార్థం కర్మ కురియాద్ అనింద్యం. ఈ లోకంలో మరి ఆహారం ఉండాలంటే ధనం ఉండాలి, ధనం ఉండాలంటే ఒక పని చెయ్యాలి. అది ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు. అలా మంచి పనులు చేస్తూ చక్కగా సంపాదించుకొని కొంత దాచుకోవాలి, కొంత ఖర్చు పెట్టుకోవాలి. కొంత ఉన్నంతలో దాన ధర్మాలు చేసినట్లయితే వచ్చే జన్మకి సంపదలు పాలు పొంగినట్లుగా పొంగిపోతాయి. అదాన దోషేణ భవే దరిద్ర. మనకు ధనం ఉండి దాన ధర్మాలు చేయకపోయినట్లయితే మరు జన్మలో భేదవాడిగా పుడతావు అంటున్నారు. అందుకని గృహస్థులు న్యాయంగా సంపాదించుకోవాలి, చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చెడు చూడకు, చెడు వినకు, చెడు చెప్పకు, చెడు చెయ్యకు. మంచినే విను, మంచినే చూడు, మంచినే చెప్పు, మంచినే చెయ్యి. అప్పుడు మాట్లాడే దేవుడిగా ఇక్కడ సుఖంగా ఉంటావు, మరణ అనంతరం అక్కడ సుఖంగా ఉంటావు. ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంటర్ప్ట్ చేస్తా స్వామి. సో ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ధనార్జన. సో మనీ కోసం అనేది ఇప్పుడు వచ్చేసి ఈ ట్రెండ్లో పరుగులు. సో ఇక్కడ చూస్తున్నాం, యూఎస్ లైఫ్లో చూస్తున్నాం. ఒకసారి ఏంటంటే లైక్ 8 to 5 జాబ్ అంటారు, కానీ సమ్ టైమ్స్ వచ్చేసి వాళ్ళకి మార్నింగ్ 5 నుంచి రాత్రి 10 వరకు ఈ జాబ్లోనే సరిపోతుంది. ఈ మధ్యలో ధ్యానానికి సమయం ఎక్కడుంది? సో అలాంటి బిజీ లైఫ్లో ఉండే వాళ్ళకి మీరు ఏమైనా చిట్కాలు ఇస్తే, ఎందువల్లంటే ఎస్పెషల్లీ బిజీ లైఫ్లో ఇప్పుడు వచ్చేసి అక్కడ వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కావండి, కిడ్స్ కావండి, అందరూ పరుగులు పరుగులు పరుగులుగా ఉంటుంది. సో సమయం చాలా తక్కువగా ఉంది. కానీ అలా అని చెప్పేసి మన ధ్యానాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలాంటి వాళ్ళకి సో డ్రైవ్ చేస్తూనో లేకుంటే మిగతా పనులు చేస్తుంటాను వేరే ఎక్కడైనా కూడా వాళ్ళకి వచ్చేసి ధ్యానం ద్వారా వాళ్ళ మనసు చేసి దానికి ముక్తికి ఏమైనా మీకు చిన్న చిట్కాలు ఇస్తే చాలా చాలా బాగుంటుంది సార్. దివ్యాత్మ స్వరూపులారా, మీ పని మీరు చేసుకుంటూనే చేయదగినటువంటి ఉపాయం భగవంతుని చేరటానికి 5 అమృతాలను భగవంతుడు మనకు అందిస్తూ ఉన్నాడు. మీరు చేసే పనిని భగవంతుని సేవ, భగవంతుని పూజ, భగవంతుని తపస్సు అని చేసుకోండి. అప్పుడు నా అనుగ్రహం మీకు కలుగుతుంది, మీ జన్మ ధన్యమైపోతుంది అని భగవంతుడు 1 చెప్పాడు. 2, హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ గాడ్. భగవంతుడు నన్ను సంపూర్ణంగా నమ్ముకోండి. చిన్న బేబీ అమ్మను నమ్మితే అమ్మ ఎట్లా కాపాడుతుందో అట్లా నన్ను నమ్ముకోండి, నేను అన్ని వైపుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను అని చక్కగా భగవంతుడు 2 అమృతాన్ని మనకు అందిస్తున్నాడు. మా గురుదేవులు అనేటువంటి శ్రీ చరాచర సుఖాభిలాష అనేటువంటి శ్రీ మలయాళ స్వాముల వారు 7 Hills గోగర్భంలో తిరుమలలో తపస్సు చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి నమ్ముకుని తపస్సు చేస్తున్నారు. ఎదురుగుండా పులొచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి కాపాడు, నీవే ఈ రూపంలో వచ్చావు అనగానే ఆ పులి స్వాముల వారిని దీవించి ఆనందంగా వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ విధంగా మనం భగవంతుడిని నమ్ముకుంటే అన్ని వైపుల నుండి మన భగవంతుడు రక్షిస్తాడు, ఇందులో సందేహమే లేదు.
మూడు, మన పనులు మనం చేసుకుంటూ వీలున్నంత వరకు భగవన్నామాన్ని చెప్పుకుంటూ మనం పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ భగవన్నామం మనలో ఉండేటువంటి స్ట్రెస్లు డిప్రెషన్ మన జోలికి రాకుండా మనని కాపాడుతుంది. ఉదాహరణకి ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉండేవాడు. తండ్రికి ఈ భక్తి ఇష్టం లేదు. ఆయన ఎన్నో కష్టాలు పెట్టాడు. కొరడాల చేత కొట్టించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, శూలాల చేత పొడిపించాడు, గదల చేత మొత్తించాడు. అయినప్పటికీ ఆ భగవన్నామాన్ని వదలకుండా ఉన్నట్లే ఉన్నాడు. అందుకని సేవ్ అయినాడు. అట్లాగే మీరు కూడా మీ పనులు చేసుకోండి. చక్కగా చేసుకుంటూ అదే మీ సర్వస్వం అనుకోకుండా వితౌట్ గాడ్ మ్యాన్ ఈజ్ జీరో. దైవ సంబంధం లేకపోయినట్లయితే మన జీవితం సున్నా. అందుకని మీ పనులు మీరు చేసుకుంటూనే భగవన్నామాన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే అమెరికాలో ప్రఖ్యాతిగాంచినటువంటి స్ట్రెస్లు డిప్రెషన్లు మీ జోలికి రావు, మీ వైపుకు రావు. మీరు హాయిగా ఆనందంగా ఉంటారు. అప్పుడు మీ ఇల్లే స్వర్గం, మీరే దేవతలుగా ఉంటారు అని మూడో పాయింట్ చెప్పాడు భగవంత్. చాలా చక్కగా చెప్పారు స్వామి. ఇప్పుడు వచ్చేసి మీరు దానికి చిన్న చిట్కా అంటే, ఇప్పుడు వచ్చేసి మీరు ప్రత్యేకంగా 2 గంటలు కూర్చునేసి పూజలు చేసి అంత టైం లేని వాళ్ళకి, సో ఓం నమో నారాయణ అంటే చాలా, వేరే ఏదైనా చిన్న మంత్రాలు ఏమైనా చెప్పగలరా? దివ్యాత్మ స్వరూపులారా, మరి మంత్రాలన్నింటిలోకి చిన్నది అత్యంత గొప్పదైనటువంటిది ఓం. కాబట్టి ఓం 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 అనుకుంటూ మీ పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే మరి సమస్త 7 కోట్ల మంత్రాల యొక్క సారం ఏమిటనంటే ఓం అన్నమాట. ఆ ఓం 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 అనుకుంటూ మీ పనులు చేసుకుంటామంటే మీ జన్మ ధన్యమైపోద్ది, దాంట్లో సందేహమే లేదన్నమాట. మరొకసారి స్వామి, మీరు ఓం అని చెప్పారు కదా, ఆ ఓం అనేది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎక్స్పెషల్గా అమెరికాలో చూసామంటే ధనవంతులు చాలామంది ఉన్నారు. సో దే లైక్ వెరీ సక్సెస్ఫుల్ అనమాట వాళ్ళు. కాకుంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఆ లోన్లుగా ఫీల్ కావడం కానీ చాలామంది ఉన్నారు. ఈ ఓం అని వచ్చేసి చాలా పవర్ఫుల్ అని మీరు చెప్పారు కదా, అది దాని గురించి ఆ శబ్దం అనేది మనసుని ఎలా క్లియర్ చేస్తుంది అది కొంచెం డీప్గా చెప్పగలరు? ఓం అనేది మన హృదయంలో నుంచి వస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి ఓం 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 అంటుంటే మన మనస్సు క్రమంగా దైవ మార్గంలోకి వెళ్ళిపోయి దైవాకారంగా మారిపోద్ది అన్నమాట. కాబట్టి మీరు ఓం 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 అంటున్నప్పుడు దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజయతే అని ఒక అమృత వాక్. ప్రణవాన్ని మనం దీర్ఘంగా గానం చేస్తూ ఉన్నట్లయితే మనసులో ఉండేటువంటి లౌకిక భావాలన్నీ కూడా మాయమైపోయి సర్వత్రా భగవంతుడు ఉన్నాడు, ఇదంతా పరమాత్మ మయం అనేటువంటి హై లెవెల్కి ఆ ఓంకార గానం మనని తీసుకెళ్తుంది అన్నమాట. ఓం అనటం వలన మన కడుపులో ఉండే గాలంతా బయటికి వెళ్ళిపోయి కడుపు తేలికవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఓంకారాన్ని మీరు సాధనగా తీసుకున్నట్లయితే మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీకు సుఖశాంతులు లభిస్తాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు. చాలా చక్కగా చెప్పారు స్వామి. ఆ ఓం అని చెప్పి ఉచ్చారణలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఓం అంటే ఓం అంటారు, అట్లా కాకుండా అది ఓం అది దాన్ని కొంచెం ఒక్కసారి మీరు కానీ చెప్తే అది మన ఫాలోయర్స్కి కానీ చూసేవాళ్ళకి కూడా చాలా దాన్ని క్యాచ్ చేయగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ ఓంకార గానం 3 రకాలుగా ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నాడు. ఓం 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 అంటూ ఉంటే మనలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. ఓం ఓం అని దీర్ఘంగా అన్నట్లయితే జనన మరణరహితమైనటువంటి మోక్షాన్ని మనకి ఆ ఓంకారం ఇస్తుంది. అలా కాకుండా ఇంకా దీర్ఘంగా ఓం అన్నట్లయితే అనేకమైనటువంటి సిద్ధులను మనకి ఏం కావాలో వాటిని అన్నింటినీ కూడా ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. ఎవరు అనుకూలాన్ని బట్టి వాళ్ళు చక్కగా దీర్ఘంగానే వాళ్ళు దీర్ఘంగా, కొంచెం దీర్ఘంగానే వాళ్ళు కొంచెం దీర్ఘంగా, హ్రస్వంగా అంటే ఓం ఓం అనేవాళ్ళు ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ఈ ఓంకారాన్ని ఆశించినట్లయితే మళ్ళీ మీకు జన్మ అంటూ ఉండదు, మీ జన్మ ధన్యమైపోద్ది. ఓంకారాన్ని మించినటువంటిది ఇంకేది ప్రపంచంలో లేదన్నమాట. ఏతధ్యేవాక్షరం బ్రహ్మ, ఏతధ్యేవాక్షరం పరం, ఏతధ్యేవాక్షరం జ్ఞాత్వ యో ఇదిచ్చతి తస్య తత్. ఈ ఓం అనేదే సగుణ పరబ్రహ్మం, ఓం అనేదే నిర్గుణ పరబ్రహ్మం. ఈ ఓంకారాన్ని తెలుసుకొని ఆ ఓంకార భక్తుడు ఓంకార దేవుణ్ణి ఏది కావాలని కోరుకుంటాడో అదంతా ఓంకార భగవంతుడు ఆ భక్తుడికి ఇస్తుంది. ఓం తత్సత్ ఓం. సో ఈ ఓంకారం అనేది మెడిటేషన్కి ఏమైనా లింక్ అయి ఉంటుంది స్వామి? సో లైక్ ఇప్పుడు ఓం అనేటప్పుడు మనసు ఎంతో స్తబ్దతగా ఉంటుంది కదా, అంటే అది ఇదే ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అనొచ్చా? ఈ ఓంకారం మనసులో ఏకాగ్రత కలగాలంటే చక్కగా దీన్ని మించిన మంత్రం ఒకటి లేదు.
చక్కగా కూర్చొని మీ అందరికీ నమస్కారం, గురువులకి దేవతలకి అందరికీ నమస్కారం చేసుకుని ఓ మనస్సా ఓం 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 అని ఓం అని అనుకుంటా ఉండమని చెప్పి మీరు అలా నిశ్చలంగా ఉండిపోతే మనసు ఏకాగ్రత అయిపోయి గంట అరగంట మీకు తెలియకుండానే అయిపోతుంది. చక్కగా శ్వాస తగ్గిపోతుంది, ప్రాణం మనసు నిలిచిపోతుంది, హాయిగా ఆనందంగా ఉంటారు. మన జీవితం ధన్యమవటానికి ఈ ఓంకారాన్ని మించిన సాధన మరొకటి లేదు. చక్కగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, దేవతలకి అందరికీ నమస్కారం చేసుకోండి, మనసు అనుకో ఓం అని మనసుకు పని పెట్టండి. ఇక ఓం 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 అనుకుంటా ఉంటే మీరు దాన్ని వాచ్ చేయండి. గట్టిగా అనుకోవచ్చు, మెల్లగా అనుకోవచ్చు, మనసులో అనుకోవచ్చు. మనసులో అనుకుంటే అన్నిటికంటే గొప్ప శక్తిని ఇస్తుంది ఆ మనసుతో చేసే జపం. కాబట్టి ఈ విధంగా మూడు రకాలుగా ఓంకారాన్ని ఉపయోగించుకున్నట్లయితే ముమ్మాటికి మీ జీవితాలు ధన్యమైపోతాయి. ఇట్లాగే ఇతర దేశాల్లో మరి భారతీయులు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఓం అని మొదలు పెడతారు కదా, మనం కూడా మన కార్యక్రమాన్ని మొదలు పెడదామని చెప్పి ఒక కంపెనీ వాళ్ళు ఆ ఓంకారంతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరూ కూడా దీర్ఘంగా మూడు సార్లు అనుకుని వాళ్ళ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటే ఆ రోజున ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి అశాంతులు లేకుండా ఆ కార్యక్రమం పూర్తి అయిపోయింది. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, ఓహో భారతీయులు ఓంకారం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు, అందుకనే వాళ్ళు అంత శాంతిగా హాయిగా ఆనందంగా ఉంటారు అని వాళ్ళు చక్కగా తెలుసుకున్నారు. కాబట్టి ప్రతి వారు కూడా ఓంకారాన్ని ఆశ్రయించండి, ఓంకార గానం చేయండి, జీవితాన్ని ధన్యం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. స్వామి గారు చెప్పినట్లుగా ఇక్కడ వచ్చేసి బిజీగా ఉండేవాళ్ళు వచ్చేసి ఓంకారాన్ని మనసులో చెప్పుకోవచ్చు, లేదు మీరు వచ్చేసి టైం ఉంది అంటే మరి ఇంట్లో ఉండేటప్పుడు గట్టిగా చెప్పుకోవచ్చు, లేదు మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేసే టైం ఒక అరగంట సేపు ఉండినా లేకుంటే మార్నింగో ఈవినింగో ఉండినా మనసులో చెప్పుకున్నా. సో అది వచ్చేసి మెడిటేషన్ ద్వారా అది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఏ విధంగా చేస్తే కూడా మీరు లబ్ధి పొందుతారు, ముక్తి పొందుతారు, దాని మోక్షానికి మార్గం అనేది స్వామిగారు చెప్పడం. సో ఇంకొకటి కూడా స్వామిగారి నుంచి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఓం 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 అని మనసులో అనుకుంటా ఉంటే మనకి ఆకాశంలో ఉరుమురిమినప్పుడు మెరుపులు కనిపిస్తాయి. అట్లా మనకి ఆ ఓంకారం లోపల మెరుపులాగా దర్శనమిస్తూ మనకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని కలిగిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన ఈ ఓంని మనకు వచ్చేసి మన స్వామిగారు మనకు చెప్పడం, దాని ద్వారా మీరు అందరూ లబ్ధి పొందారని మేము ఆశిస్తున్నాము. సో వన్స్ అగైన్ సో మీరు ఈ టైం మాకు కేటాయించినందుకు మాకు కానీ మా ప్రేక్షకుల తరఫున శతకోటి వందనాలు స్వామి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న మీ చూసాం మిమ్మల్ని టీవీలో.